శకపురుషుడు తెలుగువారి ఆత్మగౌరవ నిర్మాణ సారథి తెలుగువారికి ఆత్మగౌరవం అందించిన మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలు చేసిన మీ అందరికీ ఉదయం ఒక మిత్రుడు ఫోన్ చేశారు సాయంత్రం స్పీచ్ ఉంది కదా ఏమన్నా ప్రిపేర్ అయ్యేవా అని ఎన్టీఆర్ గురించి మాట్లాడడం కోసం అసలు ప్రిపరేషన్ అవసరం అని చెప్పాను నేను ఎన్టీఆర్ ఆ పేరు ఆ పేరు వింటేనే మనసు పులకించిపోతుంది ఆయన కోసం మన స్క్రిప్టులు రాసుకుని చెప్పాల్సి ఉందా ఆయన జీవితం తెరిచిన పుస్తకం ప్రతి తెలుగువాడి గుండెల్లో ఆయన రూపం ఎప్పటికీ సజీవం అలాంటి మహా మహనీయుడు జన్మించిన కాలంలో మనం జన్మించటం ఆయన్ని మనం చూడగలగటం అలాగే ఆయన శత జయంతి మనం జీవించి ఉన్న కాలంలో జరగడం కూడా మన అదృష్టం సో ఈ అదృష్టం ఇంకెవరికి దక్కదు ఈరోజు దాదాపు ఇరవైకి పైగా దేశాల్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రతి చోట మినీ మహానాలు జరుగుతున్నాయి ఒక మనిషికి ప్రపంచ ఇన్ని దేశాల్లో ఎవరికన్నా జరిగిన ఉదంతం మీరు ఎప్పుడైనా విన్నారా ఏ మహారాజుకైనా సరే ఏ దేశ ప్రధానికైనా సరే ఎవ్వరికైనా సరే ఒక వ్యక్తికి ప్రపంచంలో ఉన్న సగం పైన దేశాల్లో శతజయంతి ఉత్సవాలు ఇంత వేడుకగా ఏడాది పాటు ఎక్కడ తెలుగువాడు ఉంటే అక్కడ ప్రపంచంలో జరిగిన ఉదంతం మీరు ఎవరికైనా విన్నారా ఎప్పుడైనా దట్ ఈజ్ ఓన్లీ ఎన్టీఆర్ ఇంకెవ్వరికి ఆ ఘన దక్కలేదు ఇంక ముందు దక్కదు కూడా సో అలాగే అందులో భాగంగా ఈరోజు మనం దుబాయ్లో అన్నగారి శతజయంతి జరుపుకోవడానికి కారకులను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా సాదర ఆహ్వానం అశేష ఆంధ్రుల హృదయాలను ఏలే ఏలే యోగం ఇప్పటి వరకు ఏ మహారాజుకు దక్కిందంతటి భోగం ఇంకెవ్వరికి దక్కలేదా భోగం ఆ ఒకే ఒక వ్యక్తి ఎన్టీఆర్ ఆ ఒకే ఒక అదృష్టం దక్కింది మన తెలుగు జాతికి సో ఆ మహనీయుడి కీర్తి ఇప్పుడే కాదు వందేళ్ళు కాదు వెయ్యేళ్ళు కాదు కొన్ని యుగాల వరకు శాశ్వతం విష్ణుకుండెన్లు బృహత్పలాయన్లు శాతవాహన్లు కాకతీయులు వీళ్ళు లేనిదే ప్రాచీనాంధ్ర చరిత్ర లేదు ఎన్టీఆర్ లేనిదే ఆధునికాంధ్ర చరిత్ర లేదు దట్ ఈజ్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ని విస్మరించి ఎవరు ఆంధ్రుల చరిత్ర రాయాలన్న ఆ చరిత్రకు ఒక విలువంటూ ఉండదు అంతటి ఘనకీర్తిని మనకి సంపాదించి పెట్టిన మహనీయుడు ఎన్టీఆర్ని స్మరించుకుంటూ ఈ శతజయంతి ఉత్సవాలని ప్రారంభించుకుందాం ఈ కార్యక్రమంలో భాగంగా నా తర్వాత సతీష్ గారు ఆయన కూడా ఎన్టీఆర్ గురించి మాట్లాడతారు మధ్య మధ్యలో మీ అందరికీ ఎన్టీఆర్ గారి గురించి చిన్న చిన్న ప్రశ్నలు ఉన్నాయి నేనే వస్తాను మీ దగ్గరికి సో బుచ్చే చౌదరి గారు ఇక్కడే ఉన్నారు మార్నింగ్ లేవగానే ఆయన ట్విట్టర్లో ఏం పెడతారా అని చూస్తూ ఉంటాను నేను మీరు మాకేనే ఎక్కువ పంచి వేస్తున్నారు సార్ ప్రతిపక్షాలకి భయపడుతున్నారు అందరూ మీ పంచికి వాళ్ళ తడిసిపోతుందంటే వాళ్ళందరికీ సో మీరు కూడా ఎన్టీఆర్ అనుబంధం గురించి మాకు తర్వాత చెప్తారు సో అలాగే అనిత గారు సో మీరు నవ్వుతుంటే ఆ వెటకారానికి వాళ్ళకి అర్థం కావట్లేదండి అంత అన్ని సెటైర్లు అంత ఇది సో జవహర్ గారు సౌమ్యులు చక్కగా ఆయన పని దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు పార్టీ వరకు ఇక మన ఇక్కడ ఉన్నారు ఒక స్టార్ నన్నూరి ఏమన్నా మంచిగా ఉన్నావా నీ పంచిల కోసం అందరు వచ్చారు మన తెలంగాణకు వెళ్ళి అక్కడ అంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది కైతలాపూర్లో సో అది కూడా కాదనుకుని మా కోసం ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ మా ధన్యవాదాలు అలాగే ప్రసన్న గారు సార్ మీ అభినయం కోసం వెయిట్ చేస్తాం సార్ లైవ్ చాలా వీడియోస్ చూసాం ఈరోజు లైవ్లో మీ ప్రత్యక్షంగా మీ అభినయాన్ని మేము చూడబోతున్నాం థ్యాంక్ యూ వచ్చినందుకు సో అలాగే వచ్చిన అతిథులు గారు అలాగే శేషయ్య గారు రాకపోతున్నారు అనురాధ గారికి అందరికీ వచ్చిన స్థానిక పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానం ఇప్పుడు మనం మూడు సార్లు జేఎన్టీఆర్ అందాం మొదటిది నిమ్మకూరికి కనపడాలి రెండోది ట్యాంక్ బండ్లో ఉన్న బుద్ధుడికి కనపడాలి మూడోది స్వర్గంలో ఉన్న అన్నగారికి కనపడాలి జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ అన్నగారికి వినిపించింది పైనుంచి ఇప్పుడు ఆయన ఈ వేడుకలను చూ చూస్తూ ఉంటారని ఆశిస్తూ సతీష్ గారు